యాసంగి ధాన్యం కొనుగోళ్లు గతేడాది ఇదే సమయానికన్నా రెట్టింపును మించి కొనుగోళ్లు జరిగాయన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ప్రకృతి వైపరీత్యంతో అల్లాడుతున్న రైతన్నలకు పూర్తి స్థాయిలో అండగా ఉండాలని అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్, సంస్థ జీఎం రాజారెడ్డి ఇతర ఉన్నతాధికారులతో ఇదే అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, యాసంగిలో అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను పూర్తి స్థాయిలో ఆదుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలుకు వీలుగా భారీగా 7142 కొనుగోలు కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే వీటిలో 4000కు పైగా ప్రారంభించిన గత ఏడాది ఇదే రోజు 1.90 లక్షల మెట్రిక్ టన్నుల కన్నా 2.5 రెట్లు అధికంగా 5.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రోజుకు 90,000 మెట్రిక్ టన్నులకు పైగా సేకరిస్తూ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వర్షాల నుంచి రక్షణగా 100 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సరిపడా 1,45,163 టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని, ప్యాడీ క్లీనర్లు సైతం 6,055, వెయింగ్ మిషన్లు 12,671, ఇతరత్రా మౌలిక సదుపాయాలను సైతం కల్పించామన్నారు. ఈ సమయంలో కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి చేయాల్సింది రాజకీయం కాదని, రైతులకు భరోసా కల్పించి కేంద్రం నుంచి బాయిల్డ్ రైస్కు సానుకూలంగా నిర్ణయం ఇప్పించాలని ప్రతిపక్షాలకు సూచించారు మంత్రి గంగులా.